రాష్ట్రంలో 63 లక్షల మంది మహిళలను వ్యాపార పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం హిందిరా మహిళా శక్తి పథకానికి రూపకల్పన చేసింది. స్త్రీనిధి ఏర్పాటు, బ్యాంకులతో అనుసంధానం ద్వారా మహిళలకు 100 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మహిళలకు ఆసక్తి ఉన్న రంగాలలో వృత్తి నైపుణ్య శిక్షణ ఇప్పించి బ్రాండింగ్ మార్కెటింగ్లో మెలకువలు నేర్పించే సౌకర్యాలు కల్పిస్తున్నాం. ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా రుణ భీమా పథకాన్ని కూడా గత మార్చి నుంచి అమలు చేస్తున్నాం. ఈ పథకం కింద సభ్యురాలు ఎవరైనా మరణించినప్పుడు ఆమె పేరున ఉన్న రుణాన్ని గరిష్టంగా 2 లక్షల రూపాయల వరకు మాఫీ చేయడం జరుగుతుంది. స్వయం సహాయక బృందాల మహిళలకు సభ్యులకు స్కూల్ యూనిఫామ్లు కుట్టే పనిని అప్పగించడంతో పాటు వారి ఉత్పత్తుల విక్రయానికి మాదాపూర్లోని శిల్పారామం వద్ద డ్వాక్రా మహిళా బజార్ ఏర్పాటు చేస్తున్నాం. ఇందిరా జీవిత బీమా పథకం ద్వారా స్వయం సహాయక సంఘాలలో దాదాపుగా 63,86,000 మంది మహిళలకు మహిళా సభ్యులకు జీవిత బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నాం. స్వయం సహాయక సంఘాలలో సభ్యులకు 10 లక్షల ప్రమాద బీమా, జీవిత బీమా చేయడం జరుగుతుంది. అదేవిధంగా మిత్రులారా, రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్తో ఆస్తుల విభజనకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు గత దశాబ్ద కాలంగా ఏ విధమైన ప్రయత్నాలు జరగకపోవడంతో ఎక్కడి సమస్యలు అక్కడే ఉండిపోయాయి. కృష్ణా గోదావరి జలాల్లో మన వాటా లెక్కలు ఇంకా తేలవలసి ఉంది. మా ప్రభుత్వానికి రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. ఇందుకోసం ఇరుగు పొరుగు రాష్ట్రాలతో, కేంద్రంతో స్నేహపూర్వకంగా సఖ్యతతో వ్యవహరిస్తాం. రాష్ట్ర విభజన అనంతరం అపరిష్కృతంగా మిగిలిపోయిన సమస్యలను సత్వరంగా పరిష్కరించుకోవడానికి ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో జరిపిన చర్చలు త్వరలో మంచి ఫలితాలను ఇస్తాయని మా ప్రభుత్వం భావిస్తుంది. ఇది ప్రజాప్రభుత్వం, ప్రతి ఒక్కరి ప్రభుత్వం. స్వేచ్ఛకు ప్రాధాన్యత ఇస్తూ, ప్రజాస్వామ్య విలువలను గౌరవిస్తూ, సంక్షేమానికి పెద్దపీట వేస్తూ విశ్వవేదికపై తెలంగాణను సగర్వంగా నిలిపే పాలన శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని హామీ ఇస్తూ దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుతూ మరొక్కసారి అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మిత్రులారా, చివరగా రాష్ట్రానికి పెట్టుబడుల సాధన కోసం జరిపిన అమెరికా దక్షిణ కొరియా పర్యటన విజయవంతమైంది.